కోనసీమ క్రమక్రమంగా కరోనా రక్కసి గుప్పిట్లోకి వెళ్ళబోతుందా? దీనికి అవుననే సమాధానం తాజా పరిస్థితులతో స్పష్టమవుతుంది. చెన్నై కోయంబేడు నుండి లారీ డ్రైవర్ల ద్వారా వచ్చి పడే మహమ్మారి ఇంకెంతమందిని కబలిస్తుందో అనే భయాందోళన వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ మర్కజ్ నుంచి సోకిన కరోనా కొత్తపేటను కంటి మీద కునుకు లేకుండా చేసింది. అయినప్పటికీ రెడ్ జోన్ నుంచి ఆ ప్రాంతం బయటపడింది. అయితే తాజాగా ఈ ప్రాంతంలోనే మరో 3 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కోనసీమ ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో కోనసీమ కనివిందు చేస్తుంది. అయితే కరోనా మహమ్మారి రాష్ట్రంలో కరాలనుచం చేస్తున్న అమలాపురం మాత్రం ఈ మహమ్మారికి దూరంగానే నిలిచింది. కోనసీమలో అంతర్భాగమైన కొత్తపేట వరకు దీని ప్రభావం వచ్చిపడ్డ అధికారులు కట్టుదిట్టమైన చర్యలతో తరిమికొట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ని సడలించిన నేపథ్యంలో ఒక్కసారిగా కోనసీమ వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ తమ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడే దుకాణాలు తెరుచుకున్నాయి. బయటకు తెలియకుండా చాలా ప్రాంతాల్లో వివాహాలు విందులు సైతం అక్కడక్కడ జరిగాయి. కానీ తాజాగా కరోనా పాజిటివ్ కేసు బండార్లంకలో బయటపడటంతో అటు అధికారులని కాదు ప్రజలను సైతం హైరాణకు గురి చేస్తుంది. కోనసీమను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది కోయంబేడు కూరగాయల మార్కెట్. అక్కడకు కూరగాయల లోడుతో వెళ్లిన లారీ డ్రైవర్లే ఈ మహమ్మారిని మోసుకొచ్చారని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోయంబేడు వెళ్లి వచ్చిన సదరు 3 లారీ డ్రైవర్లు ఇక్కడికి వచ్చి వారం రోజులు గడిచిపోయినా నిర్లక్ష్యంతో వ్యవహరించడమే ఈ కరోనా వ్యాప్తికి కారణంగా నిలిచారని తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి ద్వారా తీగలాగితే కరోనా డొంక కదిలింది. దీంతో అమలాపురం గ్రామీణ మండలం బండార్లంకలో ఓ లారీ డ్రైవర్ కు పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్ తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అతన్ని హుటాహుటిన ఐసోలేషన్ కు తరలించి అతని స్వస్థలం వచ్చిన నాటి నుంచి ఎవరెవరితో కలిశాడో అతని కదలికలపై కూపిలాగుతున్నారు. సదరు లారీ డ్రైవరు సహచర లారీ డ్రైవర్లతో కలిసి తిరిగాడని, అంతేకాకుండా అమలాపురం కూడా వచ్చి ఓ సెలూన్ సెంటర్ లో క్షవరం చేయించుకున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ఈ విషయం ఇంకా అనధికారికంగా వెల్లడించలేదు. కానీ లారీ డ్రైవర్ కుటుంబాన్ని మాత్రం క్వారంటైన్ కు తరలించారు. సదరు లారీ డ్రైవర్ కుమారుడు అంబాజీపేట తన స్నేహితుల వద్దకు తరచూ వెళ్తుంటాడని, అక్కడ 4 రోజుల క్రితం జరిగిన ఓ విందులో పాల్గొని వడ్డెనలోనూ పాల్గొన్నాడని తెలియడంతో ఆ కార్యక్రమానికి హాజరైన చాలా మంది హడలెత్తిపోతున్నారని సమాచారం. కొత్తపేటలో కూడా కోయంబేడు వెళ్లి వచ్చిన 2 లారీ డ్రైవర్లు కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఈ ఇద్దరితో సంబంధమున్న మరో వ్యక్తికి పాజిటివ్ రాగా వీరు 3 ఎక్కడెక్కడ తిరిగారు, వీరితో కలిసిన వారి వివరాలు పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. ఇదిలా ఉంటే అమలాపురం కు చెందిన 6 ఆర్టీసీ డ్రైవర్లను హోం క్వారంటైన్ కు తరలించారు. శనివారం
ఓఎన్జీసీ సంస్థకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులను రావులపాలెం నుంచి చెన్నైకి తీసుకెళ్లారు. ఆ బస్సులో ప్రయాణించిన ఇద్దరు ఓఎన్జీసీ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ తేలగా వారిని తీసుకెళ్లిన డ్రైవర్లకు సోకుతుందన్న అనుమానంతో వారిని హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించారు. విదేశాల నుంచి వస్తున్న వారితోనూ తంట. అంతర్గతంగా కరోనా కాచిచు కోనసీమను వణికిస్తుంటే ఇప్పుడు విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కోనసీమకు వచ్చే వారి సంఖ్య ఏకంగా 2716 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరిని క్వారంటైన్ లో ఉంచేందుకు కోనసీమ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు కళాశాలలు ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇక్కడ విధులు నిర్వర్తించేందుకు ఆయా శాఖల ఉద్యోగులకు డ్యూటీలు కేటాయించారు. అయితే తమ ప్రాంతాల్లో ఈ కరోనా కుంపటి పెట్టవద్దంటూ ఇప్పటికే అల్లవరం తదితర మండలాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోని విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారితో ఏముప్పు పొంచి ఉందోనని కోనసీమలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోనసీమలో కరోనా కలకలం నేపథ్యంలో 28 రోజుల పాటు లాక్డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు అమలాపురం ఆర్టీఓ బి భవానీ శంకర్ వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తూ అవసరమైతే లాఠీ చార్జ్, అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారిని క్వారంటైన్ కు తరలిస్తామని హెచ్చరించారు. ఉదయం 10 గంటల నుంచి దుకాణాలు తెరవకూడదని తెలిపారు. జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి మంగళవారం అమలాపురం చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఆర్టీఓ డిఎస్పి మషూం బాషాలకు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. మన అమలాపురం డివిజన్ లో ఉదయం 6 నుంచి 10 వరకు ఏదైతే పబ్లిక్ మూమెంట్ ఉందో దాన్ని మేము అనుమతిస్తూ ఉంటాము. ఈ 4 అవర్స్ మాత్రం మేము వాళ్ళని అలౌ చేస్తాము. సో 10 తర్వాత మేము సంపూర్ణమైన లాక్డౌన్, ఇంతకుముందు ఏ సిస్టమ్ అయితే ఫాలో అయ్యామో అదే సిస్టమ్ ఇక ముందు 28 రోజులు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన సమయం ఇది. ఎందుకంటే మనకి ఎక్కువగా లారీ డ్రైవర్స్, మైగ్రేట్ లేబర్స్ అనే వాళ్ళు వస్తూ ఉన్నారు. వీళ్ళు చాలామంది పాజిటివ్ కాంటాక్ట్స్తో సంబంధాలు పెట్టుకుని వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటివరకు చాలా స్వచ్ఛంగా ఉన్నటువంటి మన కోనసీమలో కూడా ఈ కరోనా అనేది విజృంభిస్తున్న వేళ మనం ఖచ్చితంగా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. సో కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే వస్తూ ఉన్నారో లారీ డ్రైవర్స్ని కూడా మేము సాగ్రిగేట్ చేస్తున్నాం. లిస్ట్ని కూడా వాళ్ళ వరకు కూడా మేము టెస్టింగ్ చేయించేసి వాళ్ళని కూడా స్ట్రిక్ట్గా హోమ్ క్వారంటైన్, కమ్యూనిటీ క్వారంటైన్ చేస్తాం. అండ్ మైగ్రేటరీ లేబర్స్లో ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళకు కూడా వెంటనే మేము టెస్టులు అనేవి చేయించి వాళ్ళని కూడా హోమ్ క్వారంటైన్ ఆర్ కమ్యూనిటీ క్వారంటైన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మేము చాలా స్ట్రిక్ట్గా విజిలెంట్గా ఉంటాము. సో డివిజన్లో ఇప్పటికే మనకి 4 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్న కారణంగా మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కోనసీమలో కరోనా విస్తరిస్తున్న పరిస్థితులపై అక్కడున్న మా ప్రతినిధి సుధీర్ మనకు వివరిస్తారు. చెన్నై కోయంబేడు కూరగాయల మార్కెట్ నుంచి వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కోనసీమ వ్యాప్తంగా తీవ్ర అలజడి సృష్టిస్తోంది. కోనసీమలో ఇప్పటికే బండారులంక, కొత్తపేట ప్రాంతాల్లో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరు 3 కూడా కోయంబేడు వెళ్ళి వచ్చిన లారీ డ్రైవర్లని తేలింది. అయితే వీరితో సత్సంబంధాలు కొనసాగించిన మరో వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ సోక రాగా, అదేవిధంగా బండారులంకకు చెందిన డ్రైవర్కు సంబంధించి అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కోనసీమ వ్యాప్తంగా 5 కరోనా పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అమలాపురం ఆర్డీఓ బి భవానీ శంకర్ నిన్న అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఈరోజు నుంచి సంపూర్ణ లాక్డౌన్ ప్రకటిస్తుండగా ఎవరైనా అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, లాఠీ చార్జ్ చేస్తామని, అవసరమైతే క్వారంటైన్ కూడా తరలించేందుకు వెనకడబోమని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి అమలాపురం హుటాహుటిని చేరుకుని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోనసీమలో కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి పూర్వపరాలను పరిశీలిస్తే బండారులంక గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకగా, కొత్తపేట ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు
కరోనా పాజిటివ్ సోకింది. వీరి ముగ్గురు కూడా కోయంబేడు కూరగాయల మార్కెట్కు కూరగాయల లోడుతో వెళ్లిన లారీ డ్రైవర్లు అనేసి అధికారులు గుర్తించారు. కొత్తపేటకు చెందిన లారీ డ్రైవర్లతో సత్సంబంధాలు కొనసాగించిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా, బండారులంకకు చెందిన డ్రైవర్ భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కోనసీమ వ్యాప్తంగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ వ్యాప్తంగా ఈ రోజు నుంచి సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు చేసి కోనసీమలోకి ఎవరిని ప్రవేశించకుండా, అదేవిధంగా కోనసీమ నుంచి ఎవరు బయటికి వెళ్లకుండా కూడా అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎవరిని కూడా మాస్కులు ధరించకుండా బయటికి రావద్దనేసి హెచ్చరిస్తున్నారు. గ్రేస్ పీరియడ్ అంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఇచ్చిన ఈ సమయంలో సద్వినియోగం చేసుకోవడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకుని మాత్రమే బయటకు రావాలని అధికారులు ఖచ్చితమైన నిబంధనలు సూచిస్తున్నారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే 500 జరిమానా కూడా విధిస్తామని ఆర్డీఓ ఇప్పటికే హెచ్చరించారు. అమలాపురం నుంచి కెమెరా పర్సన్ సునీల్తో రిపోర్టర్ కే సుధీర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 19 న్యూస్.